మిదులారా, వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఏఎస్ఆర్ ప్రోగ్రామ్ లా. ఈ రోజు తెలంగాణలో ఎట్లా ఉంది పరిస్థితి అంటే, రెండు జాతీయ పార్టీలు, ముఖ్యంగా రెండు జాతీయ పార్టీలు, దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, రెండు జాతీయ పార్టీలు కలిసి తెలంగాణను ఏ విధంగా ఆగం చేయాలో అదే విధంగా ఆగం చేస్తున్నారు. మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి, ఈ రాష్ట్రంలో రైతు ఆగమవుతుంటే ఆ రైతు ప్రయోజనాల గురించి మాట్లాడరు, ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి పక్కన పెడతారు. ఈ రాష్ట్రాన్ని ఆగం చేయడం కోసం రెండు జాతీయ పార్టీలు కలిసి రేపు జరగబోయే ఎంపీ ఎలక్షన్ల కోసం ఏ విధంగా రాక్షస క్రీడ ఆడుతున్నారో చూడండి మిత్రులారా, ఒక్కసారి చూడండి మిత్రులారా. ఇందిరమ్మ ఇళ్ళ స్కీమ్ అని 11 ప్రారంభం అని చెప్పేసి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ ఒక స్టేట్మెంట్ మెట్టులారా. ఏం ఆ స్టేట్మెంట్ అంటా అంటే, నియోజకవర్గానికి 3500 ఇండిస్తాయట, జాగా ఉంటే కట్టుకునేందుకు 5 లక్షలు ఇస్తాయట, ఇంటి స్థలం లేని వాళ్లకు స్థలంతో పాటు 5 లక్షలు ఇస్తాయట. అంటే ఇవన్నీ సాధ్యమయ్యేవి కాదు మిత్రులారా, సాధ్యమయ్యేవి కాదు. తెలంగాణ చరిత్ర తెలిసిన వాడిని, అస్తిత్వం తెలిసిన వాడిని, గత వీళ్ళ కాంగ్రెస్ బీజేపీ టీడీపీ పాలన చూసిన వాడిని కదా మిత్రులారా. ఈ ఇండ్ల విషయంలో ఒక రెండు విషయాలు చెప్తా మిత్రులారా. 1983, ఇంకా నేను పుట్టలే, 2014 వరకు వీళ్ళు ఇందిరమ్మ ఇంట్లో, ఆ ఇంట్లో పేరు మీద వీళ్ళు ఖర్చు పెట్టినాయి 10,000 పైచిలుకు కోట్లు మాత్రమే. 2014 నుంచి 2023 వరకు కేసీఆర్ ఖర్చు పెట్టినవి 11,000 కోట్ల రూపాయలు. ఇప్పటికి కేసీఆర్ 2,92,000 ఇండ్లకి 19,400 కోట్ల రూపాయలు వెచ్చించిన చరిత్ర నాకు తెలుసు. ఇంకా గట్టి చెప్పాలంటే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ లో చెప్తున్నా, రాసి పెట్టుకోరు మీరు, గతంలో చిన్న చిన్న ఇల్లు కట్టుకోవడానికి 28 లక్షల ఇండ్లకు చిన్న చిన్న అమౌంట్ పెండింగ్ పెట్టిర్రు, వాళ్ళకు బ్యాంకు రుణం ఉండే, ఆ రుణం కోసం కూడా కేసీఆర్ దాదాపు 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు, వాళ్ళను రుణ విముక్తుల్ని చేసిండు. గిది తెలిసిన బిడ్డగా చెప్తున్నా, ఇవన్నీ ఎలక్షన్ స్టంట్ మాత్రమే, ఇవి అయ్యేటివి కావు. ఎందుకంటే ఒక్కసారి మీరు ఆలోచించండి, మీకు కూడా తెలవాలే, దాదాపు 119 x 3,500 వేస్తే ఎంతవుతుంది, 4 లక్షల పైచిలుకు ఇల్లు కావాలి, 2 BHK ఇంకోటో, 4 లక్షల 2 BHK ఇండ్లు అయితే ఒక్కొక్క దానికి 5 లక్షల రూపాయలు ఖర్చు పెడితే దాదాపు 20,000 కోట్ల రూపాయలు కావాలి. 20,000 కోట్ల రూపాయలు వీళ్ళు బడ్జెట్లో పెట్టిర్రా, దీని మీద ప్రస్తావన లేదు. వీళ్ళు ఇచ్చేటోళ్ళు కాదు, ఇంకో 4-5 ఏళ్ళు ఉండనే ఉన్న 4-5 ఏళ్ళు ఈ కాంగ్రెస్ అధికారంలో ఉండదు, కానీ ఆ 4-5 ఏళ్ళు దాకా నడిపించడం కోసం, రేపు ఎంపీ ఎలక్షన్లు గెలవడం కోసం ఈ డ్రామా తప్ప ఇంకేం లేదు మిత్రులారా, ఇంకేం లేదు. వాస్తవంగా నాకు బాగా జ్వరం వచ్చింది, హెడేక్ ఉండే, ఇవి చూశాక జనం ఏదో నిజం అనుకుంటారేమో అని దానాదని వచ్చి చెప్తున్నా. వాస్తవంగా ఇంకా కొంచెం ప్రిపేర్ అయితే ఇలా బట్టలు మొత్తం విప్పేయచ్చు. ఇది కాంగ్రెస్ వల్ల డ్రామా అయితే, ఇక రాష్ట్రంలో బీజేపీలో ఎట్టుందంటే, రాష్ట్రంలో 9 సీట్లకు బీజేపీ అభ్యర్థులు ఖరారు, నవరత్నాలు. ఎవరి నవరత్నాలు ఒకసారి చూడండి మిత్రులారా. నవరత్నాల గురించి చెప్తే మన బండి సంజయ్ ఒక రత్నం, అరవింద్ ఇంకో రత్నం, కిషన్ రెడ్డి అసలు సిసలైన రత్నం, ఇక మా ఈటల రాజేంద్ర, అంటే వీళ్ళు ఒకసారి చూడండి మిత్రులారా. ఈటల రాజేంద్రని హుజరాబాద్ల చెంప వలగొట్టి ఇంటికి పంపిస్తే గజవేళ్ల ప్రజలు ఇంకో చెంప వలగొట్టిరట. 2 చెంపలు పట్టుకుని ఇట్లా కూర్చుంటే బీజేపీ ఆయన పిలిచి, ఇంకా నేను నెత్తి మీద కొట్టేది ఉన్నది, నువ్వు ఇటు రావా అని చెప్పేసి మల్కాజ్ గట్టి గట్టించారట. ఓడిపోయిన వాళ్ళకి పునరావాస కేంద్రం అయింది గిల్లు ముచ్చట. అరవింద్ గెలిచిండా కోరుట్లలో, ఏమైంది, జిల్లాని గెలిపిస్తా అన్నవాడు అరవింద్ ఓడిపోయి ఇంటికి వచ్చాడు, ఆయనకు పునరావాస కేంద్రం అయింది. ఇక సంజయ్ గురించి తెలుసు కదా, గెలుస్తా అది ఇది అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే
కరీంనగర్ ప్రజలు విఘ్నులు, నువ్వేం చేయలే మాటలు తప్ప మీ మాటలు కోటలు దాటాయి, చేతలు కడపలు దాటాయని కాంగ్రెస్ కరీంనగర్ ప్రజలకు అర్థమైపోయింది అని నిధి పంపించారు. ఇక వీళ్ళందరినీ తీసుకొచ్చి ఈయనైతే వెరీ క్లియర్, నిన్నటి వరకు ఎంత అదృష్టవంతునివే బీబీ పాటిల్, ఎంత అదృష్టవంతునివి, నిన్నలేమో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా ఇస్తాం, ఇవాళ నీ నీ రాజీనామా కేంద్రానికి అందిందో లేదో తెలియదు, పార్లమెంట్ దాకా పోయిందో లేదో తెలియదు, కానీ నువ్వు ఆల్రెడీ బీజేపీ నుంచి టికెట్ ఇచ్చుకున్నావు. ఇక అది బీజేపీ బీఆర్ఎస్ పార్టీ మీద ఏ విధంగా కుట్రలు చేస్తుందో ఈ పార్టీకి అర్థమయ్యాలి. అంటే బీజేపీ కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ని నామరూపాలు లేకుండా చేసే కుట్రలో ఇది ఒక భాగం. అలాగే ఈయనెవరు వాళ్ళయ్య, వాళ్ళయ్య మొదటి దాకా బీఆర్ఎస్ఏ కదా, వీళ్ళంతా అంటే కాంగ్రెస్ బీజేపీ కలిసి కేంద్రంలో అంటే 17 సీట్లల్లో కనీసం మేమో కొన్ని వాళ్ళు మీరో కొన్ని మంచుకోర్రి, అసెంబ్లీ ఎలక్షన్లు అట్టే చేసినాం, ఇలాగే ఇంకొక ఎంపీ ఎలక్షన్ చేస్తే రేవంత్ రెడ్డి ఓటు నోటు దొంగ కేసు నుంచి రిలీజ్ చేస్తామని చెప్పేసి మాట ఇచ్చినట్టుర్రు, అందులో భాగంగానే రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి గెలవంగానే కలిసి వచ్చాడు. ఇక వీళ్ళ కథ ఈయన మాట్లాడితే మాత్రం బాగనిపిస్తుంది, ఈయన టీఆర్ఎస్ పార్టీ ఎట్లా టికెట్ ఇచ్చింది, వాస్తవంగా టీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారుడు కాదు ఈయన, డాక్టర్ల జేసి పేరు మీద ఆడాడ తిరిగేటోడు, ఆడల లెక్క మాట్లాడతాడు, అబద్ధాలు ఆడలతోటి లెక్క మాట్లాడతాడు, వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్ ఈయన. ఎవరు మన డాక్టర్, ఇక డాక్టర్ని దీనిలో నేను ఎక్కువ మాట్లాడలేను. కొండ విశ్వేశ్వరరెడ్డిని పాపం, కొండ విశ్వేశ్వరరెడ్డి బాధితుడు, చాలా మందికి తెలియదు, బీఆర్ఎస్ పార్టీలో మొన్న పోయినటువంటి మినిస్టర్ పట్నం మహేందర్ రెడ్డి బాధితుడు, ఆ దరిద్రుని వల్లనే ఈయన పాపం ఆగమయ్యండు. వాస్తవంగా ఆయన గొప్ప వ్యక్తి, విదేశాలు చదువుకున్న ఆయన, వాళ్ళ ఫ్యామిలీ చాలా గొప్పది. ఏదేమైనా ఇక వీళ్ళ పరిస్థితి, ఇక కిషన్ అన్న అయితే ఆయన మేకప్ ఆర్టిస్ట్, మేకప్ లేకపోతే బయట పెట్టాడు. మేనిఫెస్టో ఏంది మీరు బీజేపీలు చేసింది, ఏమని బీజేపీలు చేసింది మేనిఫెస్టో ఏంది, ఇక వీడ దాదాపు 4 లక్షలు ఇస్తా అన్నాడు, కేసీఆర్ 2,92,000 19,400 కోట్లు ఖర్చు పెట్టిండు, కేంద్రం నీ వాటా ఏంది, నాగర్ కర్నూలుకి వెళ్ళి నడ్డా వచ్చి పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిండు, ఏమో డబుల్ బెడ్రూమ్ ఆయన ఎంత ఇచ్చిందని లెక్క తీస్తే 1,201 కోటి. వాళ్ళు కూడా వచ్చి అదేదో అంటారు కదా, కూరలో ఒప్పేసి పొత్తు కలిసినట్టు, అలా వాళ్ళ కథ గట్టుంటుంది బీజేపీలది. ఏముండదు వీళ్ళ కథ, వీళ్ళ కార్ఖాన ఏముండదు, జస్ట్ ఎంపీ ఎలక్షన్లు అయ్యేదాకా డ్రామానే, ఎంపీ ఎలక్షన్స్ అయ్యేదాకా డ్రామానే. మల్లారెడ్డి కబ్జాపై సర్కార్ యాక్షన్, కాలేజీ కోసం ప్రభుత్వ భూమిలో వేసిన రోడ్డు తొలగింపు, ఏదైనా కాలేజీ కోసం రోడ్లు వెళ్ళేసినప్పుడు మరి మీరు అనుమతి తీసుకున్నారా, అనుమతి తీసుకుంటే ఎందుకు ఇప్పుడు కూలగొట్టిరు, ఆయననేమో కక్ష సాధింపు చర్యలు అనుమతి తీసుకున్నాడు, అనుమతి తీసుకుంటే ఆ పత్రం మీద బయట పెట్టుర్రి, బయట పెట్టకపోతే ఖచ్చితంగా కూలగొట్టాల్సిందే. కబ్జా ఏ పార్టీలో ఉన్నోడు చేసినా, వాడు ఎవడైనా, కాంగ్రెస్ వాడైనా, బీజేపీ వాడైనా, బీఆర్ఎస్ వాడైనా, ఎవడైనా కబ్జా చేస్తే వాడు నాయకుడు కాడు, రౌడీ ఏదడో గూండా ఏదో అంతకు మించి ఏం కారు, వాడు ఏ పార్టీ ఉండని, ఇంటి పిల్లర్ని ఢీకొని కారు. మళ్ళీ మొదలైన న్యాయ యాత్ర, ఇది న్యాయం లేదు, అన్యాయం లేదు, దేశానికి కాంగ్రెస్ చేసిన ఉపయోగం కూడా లేదు వాస్తవంగా. ఎందుకంటే వాస్తవంగా కాంగ్రెస్ ఈ దేశాన్ని ఏ విధంగా చూసినా కూడా నాశనం చేసింది తప్ప, ముఖ్యంగా హిందువులకి కాంగ్రెస్ చేసినంత అన్యాయం ప్రపంచంలో ఎవ్వడియలేదు, అంత అన్యాయం చేసింది కాంగ్రెస్. అందుకనే కాంగ్రెస్ అనే పరిస్థితి వచ్చింది, హిందువులను సర్వనాశనం చేసిన పార్టీ అని ఉంది అంటే ఓ హిందూ బిడ్డగా చెప్తున్నది కాంగ్రెసే, దాని అనుమానం అక్కర్లేదు. ఇకపోతే రాష్ట్ర ప్రయోజనాలకు ఇవి, నల్గొండ మండలం కేశరాజుపల్లిలో పొలానికి నీరు పెడుతున్నటువంటి పరశురామ్ అన్న, కరెక్ట్ 3 నెలల కింద ఈ పరిస్థితి ఉండేనా, కరెక్ట్ 3 నెలల కింద ఈ బిందెలు పట్టుకొని రోడ్డు ఎక్కిన మహిళల్ని చూసినామా, బిందెలుమయంగా మహిళల్ని చూసినామా, మరి రోడ్డు ఎక్కే పరిస్థితి ఎందుకు వచ్చింది, కేవలం మూడే నెలలు. నేను రెగ్యులర్గా చెప్తూనే ఉన్నా, కాంగ్రెస్ వస్తే కరువు వస్తుంది, కాంగ్రెస్ కరువు రెండు కవల పిల్లలు అన్నట్టుగానే ఇక ఎగ్జాక్ట్గా ఈడ పొలానికి నీళ్ళు పొట్టకొచ్చిన పొలం ఆగమవుతుంటే పరశురామ్ అన్న నెత్తి వలకు కొట్టుకొని అప్పు తీసుకొచ్చైనా సరే, ఇది అసలైన మార్పు. నల్గొండ జిల్లా నుంచి పెద్ద పెద్దగా మాట్లాడే మోతేవార్లు ఇది చూసినాక మీ తలికాయ ఎక్కడ పెట్టుకుంటారో ఆలోచించండి, నిజంగా మీకు తలికాయ ఉంటే దానిలో సిగ్గు శరం అనే ఏమన్నా ఆలోచనలు ఉండుంటే గీయడానికి ఆన్సర్ చెప్పుర్రి. కేవలం మూడు నెలల్లోనే ఈ మార్పు మొదలైంది, దానికి కారణం కాంగ్రెస్. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే,
కాంగ్రెస్ కరువు రెండు కవల పిల్లలు, రెండు కవల పిల్లలు. కాంగ్రెస్ వచ్చింది అంటే కరువు ఆటోమేటిక్ వస్తుంది. దరిద్రాన్ని ఎవ్వరు పిలవాల్సిన అవసరం లేదు, నెత్తి మీదకి వచ్చి కూర్చుంటది. ఆల్రెడీ కూర్చున్నది గదే, కూర్చున్నది గదే, దానిలో ఎవరికి ఎనబెట్టువంటి అనుమానం అక్కర్లేదు. ఒకసారి చూడండి, ఆల్రెడీ కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది, బోర్లు పోయినాయి, ట్యాంకర్లతోటి పొలాలకు నీళ్లు, పొలాలకు నీళ్లు పట్టించుకునే దౌర్భాగ్య స్థితి వచ్చింది. వై బికాస్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ వల్లనే ఇది సాధ్యమైంది. ఇగో నా తల్లులు, నా మహిళలు, ఒక్క మహిళ కూడా రోడ్డెక్కి బిందె మీద, నెత్తి మీద బిందె పోయొద్దని చెప్పినటువంటి కేసీఆర్ మాటలు ఆనాడు ఉంటే ఇలా మొత్తం మహిళలు బిందెలు పట్టుకొని రోడ్డు మీదకి వచ్చి ధర్నా వేసే దుస్థితి ఇలా కాంగ్రెస్ పాలన నడుస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. ఇది కేవలం కాంగ్రెసే, ఇది కేవలం కాంగ్రెస్ కు సంబంధించినటువంటి, కేవలం కాంగ్రెస్ కు సంబంధించినటువంటి వాస్తవమే తప్ప ఇంకోటి ఏముండదు. నేను మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ అంటే కరువు. కాంగ్రెస్ వస్తేనే కుట్రలు వస్తాయి, కాంగ్రెస్ వస్తేనే కుతంత్రాలు వస్తాయి, కాంగ్రెస్ వల్లనే ఇట్లాంటి సంఘటనలు జరుగుతాయి మిత్రులారా. ఎటువంటి అనుమానం అక్కర్లేదు. కావాలంటే మీరు గత చరిత్ర ఏదైనా చూడరు, ఏ సంవత్సరం అయినా చూడరు, కరువు లేని కాంగ్రెస్ పాలన ఉండదు, కరువు లేని కాంగ్రెస్ పాలన ఉండదు. ఇకపోతే బీబీ పాటిల్ కు టికెట్ ఎక్కిస్తారు, బీజేపీ స్టేట్ ఆఫీస్ లో కిషన్ రెడ్డిని అడ్డుకుని కార్యకర్తల ఆందోళన. వాస్తవమే కదా, బీజేపీ వాళ్ళకి కార్యకర్తలకు సొయ్యి ఉండదు అనుకున్నారా? కేంద్రంలో ఏదో నిర్ణయం చేస్తే రాష్ట్రంలో జెండా పట్టుకొని తిరుగుతారా? ఒక ఫెయిల్యూడ్ ఎంపీ, ఒక ఫెయిల్యూడ్ ఎంపీ నేనంటలేను, బీజేపీ అంటారు ఏమంటారు, శనివారం బీజేపీ స్టేట్ ఆఫీస్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అడ్డుకొని నిరసన తెలిపారు. జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలియజేశారు. ఏమని, ఒక ఫెయిల్యూడ్ 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 వ్యక్తిని మీరు ఎట్లా ఇస్తారు, ఎట్లా ఆయనకు టిగిస్తారు? ఫెయిల్యూర్ ఎంపీ బీబీ పాటిల్ కు టికెట్ ఇవ్వద్దని ప్లకార్డులు ప్రదర్శించారు. ఇంతకాలం పార్టీ కోసం పనిచేసిన వారిని కాదని, బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఒకే ఒక్క రోజులోనే టికెట్ ఎలా ఇస్తారని చెప్పేసి కిషన్ రెడ్డిని ఆల్మోస్ట్ చెంప మీద కొట్టినంత పనిచేశారు అనుకో. ఎందుకంటే బీజేపీ కార్యకర్తలు జరంత నికాస్ అయిన బిడ్డలు, దానిలో అనుమానం అక్కర్లేదు. వాళ్ళు ఇడ బీజేపీ కోసం, జాతీయ వాదం కోసం జెండా మోస్తే, నిన్న మొన్న ఈ బీజేపీ కార్యకర్తల మీద కామెంట్లు చేసి ఒక ఫెయిల్యూర్ ఎంపీగా నిలబడ్డ బీబీ పాటిల్ ను మీరు దేన్ని చూసి ఆయనకి టికెట్ ఇచ్చారు? ఎన్నుకున్న పైసలు చూసి ఇచ్చిర్రా? లేదంటే ఏమైనా పీకి పడగొట్టిండని ఇచ్చిర్రా? లేదంటే హిందుత్వం కోసం ఏమైనా త్యాగం చేసిన ఇచ్చిర్రా? ఎందుకు ఇచ్చిర్రు? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోరి. ఎందుకంటే బీజేపీ కార్యకర్తలు వాళ్ళ మనోభావాల్ని, వాళ్ళ భుజాల మీద, వాళ్ళ భుజాల మీద ఈ బీబీ పాటిల్ లాంటలను నిలబెడితే ఎట్లా, నిలబెడితే ఎట్లా? బీఆర్ఎస్ ఎల్పీ పదవి ఇవ్వకుంటే హరీష్ బీజేపీలో చేరుతాడు. మీడియాతో చిట్ చాట్ లో మంత్రి పెద్ద పిచ్చయ్య కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనకుర్రి, ఆయన పెద్ద పిచ్చయ్య ఏమంటుండు, బీఆర్ఎస్ ఎల్పీ పదవి ఇవ్వకపోతే హరీష్ రావు బీజేపీలో చేరుతాడు అని చెప్పేసి పెద్ద పిచ్చయ్య మాట్లాడుతుండు. పెద్ద పిచ్చయ్య ఒకటి గుర్తుపెట్టుకో, హరీష్ రావు ఉద్యమాల నుంచి వచ్చిండు, ఉద్యమంతోనే నడిచిండు. ఆయనే ఒక ఉద్యమకారుడు, నికాస్ అయిన ఉద్యమకారుడు. అలాంటి ఉద్యమకారుడు పదవి ఇస్తేనో పదవి లేకపోతేనో మాటలు మార్చే, పార్టీలు మార్చే వ్యక్తి కాదు. నీ లెక్క, నీ తమ్ముని లెక్క. 18,000 కోట్ల కోసం మీకు జీవితాంతం ప్రాణం పోసినటువంటి కాంగ్రెస్ పార్టీ, సోనియమ్మ ఆ తల్లి ఈడీ మెట్లెక్కిన నాడు నీ తమ్ముడు 18,000 కోట్ల కోసం బీజేపీ మెట్లెక్కిండు. అది మీ చరిత్ర, అది మీ దౌర్భాగ్య చరిత్ర. పైసల కోసం, పదవుల కోసం మీరు పార్టీని బ్లాక్మెయిల్ చేస్తారు, పార్టీని మారుస్తారు. కానీ హరీష్ రావు అట్లా కాదు. కేసీఆరే ఆయనకి ఆదర్శం, కేసీఆరే ఆయనకు దేవుడు. కేసీఆర్ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో హరీష్ రావు ఉంటాడు. నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం తన్నీరు హరీష్ రావు. ఆయనను పట్టుకొని నువ్వు ఏదో అంటే మీడియా కొంత హైప్ చేస్తా అనుకుంటే నీ భ్రమ. కాంగ్రెస్ గెలుపులో ప్రజా సంఘాలదే కీలక పాత్ర. సంఘాల నేతలు నన్ను ఎప్పుడైనా కలవచ్చు, ఏం ప్రజా సంఘాలకు కనీసం సోయాన్ని ఉండదా, సిగ్గుండదు అనుకుంటుందా? ఏమే ఎవరేమే నా తెలంగాణ కోసం కొట్టాడిందా, నా తెలంగాణ కోసం నా తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడ్డప్పుడు వచ్చిందా? తెలంగాణకి ఈమెకి ఏం సంబంధం? ఒక్కసారి ఆలోచించండి. తెలంగాణ ప్రజా సంఘాలారా, నాకు తెలిసి అన్ని సంఘాలతో నేను పనిచేసిన గా సంఘాలను అడుగుతున్నా. ఈమెను కలిసినేంది, ఆమె అవకాశం ఇస్తా అనుడేంది, ఆమె ఎవరు అసలు? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే ఆత్మగౌరవం మనకు అర్థమవుతుంది. అంతేగాని లేదంటే ఆగమవుతాం. ఆర్య సమాజ రక్షణ అందరి బాధ్యత. దయానంద సరస్వతి జయంతి వేడుకల్లో రామ్దేవ్ బాబా. రక్షణ శాఖ భూముల సాధన మా పోరాట ఫలితమే. 1000% తెలంగాణ కోసం
కొట్లాడే పార్టీ ఏదైనా ఉంది అంటే, తెలంగాణ కోసం జెండా ఎత్తే పార్టీ ఏదైనా ఉందంటే, తెలంగాణ కోసం యుద్ధం చేసే పార్టీ ఏదైనా ఉందంటే, అది 100% బీఆర్ఎస్, ఈ తెలంగాణ ప్రజల ఊహాచ, నా మాట కాదు, తెలంగాణ ప్రజల మాట. ఎందుకంటే ఇన్నేళ్లు తెలంగాణ ఆకాంక్షల కోసమే కొట్లాడింది, తెలంగాణ అవసరాల కోసమే కొట్లాడింది. అధికారంలో ఉన్నప్పుడు కొద్దిగా ఉద్యమకారులను కార్యకర్తలను చేత పట్టించుకోలేదన్న అపవాదం ఉంది తప్ప, తెలంగాణ అవసరాల కోసం బీఆర్ఎస్ ఎప్పుడు ఎప్పుడు నిలబడ్డది, ఎప్పుడు కొట్లాడింది? సమ్మర్లో తాగునీటికి ఇబ్బందులు రావద్దు, ఇబ్బందులు రావద్దు అనే పదం మర్చిపోర్రి. కాంగ్రెస్ వచ్చిందంటే ఇబ్బందులు వస్తాయి, కాంగ్రెస్ వచ్చిందంటే ఇబ్బందులు వస్తాయి, ఇక్కట్లు వస్తాయి, కష్టాలు వస్తాయి, మీరు ఆపలేరు, మీరు చూస్తూ నిలబడతారు సూడుని కావాలంటే. వీకెండ్ లో డ్రగ్ స్టోర్, దీని మీద దృష్టి గట్టే పెట్టాల్సిందే, ఎందుకంటే ఇది చాలా ప్రమాదం, దేశానికి ఇది ప్రమాదం. ప్రతి ఊర్లో కూడా గంజాయి వచ్చేసింది, ప్రతి ఊర్లో కూడా సరదాగా గంజాయి అమ్ముతుర్రు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే బెల్ట్ షాపులు బంద్ అయితే అన్నారు. వాడైతే మన చిన్న పిచ్చ ఏమన్నాడు, మా దగ్గర బెల్ట్ షాపులన్నీ బంద్ అయినాయి అన్నాడు. నేను పోతే సారా కూడా దొరుకుతుంది నాంపల్లి ఏరియాలో, సారా కూడా దొరుకుతుంది నాంపల్లి ఏరియాలో, బెల్ట్ షాపుల సంగతి పక్క పెట్టి సారా కూడా దొరుకుతుంది. ఆడ కూడా వాళ్ళు రోజు స్టేట్మెంట్ వేయించుకున్నారు గిదే పేపర్లో, సిగ్గు లేకుండా. రాష్ట్రంలో మొత్తం ప్రతి ఊర్లో బెల్ట్ షాపులు ఉన్నాయి, దమ్ము ఉంటే ఫస్ట్ అది ఆపండి, అది ఆపుతామని స్టేట్మెంట్ ఇచ్చిర్రు. దాని మీద మీరు నిలబడాలి, నిలబడకపోతే పరిస్థితులు వేరే ఉంటాయి. ఇక డ్రగ్స్ ను సీరియస్ గా కంట్రోల్ చేసే పరిస్థితి అయితే లేదు, కానీ కుక్కటి వేళ్లతో పెకిలించాలంటే ఇంకా పెద్ద పెద్ద చట్టాలు తేవాలేమో. స్టే ఆన్ టీఎస్ 24 న్యూస్, నేను మీ అఖిలేష్ శ్రీరెడ్డి.